Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP నో అంటే కోటమరెడ్డి చేసేది ఇదేనట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో రూరల్ నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ నెల్లూరు జిల్లాలకు చెందిన తెలుగు తమ్ముళ్ళు స్పందించలేదు, ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. టీడీపీలో టికెట్ ఖాయమేనా లేదంటే వేరే ఇంకేదైనా ఆలోచన ఉందా అనే చర్చ జిల్లాలో నడుస్తోంది. దీనిపై కోటమరెడ్డి స్పష్టత ఇచ్చారు. తనకు అవకాశం వస్తే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తానని కోటమరెడ్డి కుండబద్దలు కొట్టేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ అవకాశం ఇస్తే పోటీ చేస్తానన్నారు. అంతేకాకుండా అంకిత భావంతో పనిచేసి జిల్లాలో 10 సీట్లలో టీడీపీ గెలిచేందుకు పనిచేస్తానన్నారు. రాజకీయాలు తనకు శ్వాస, ధ్యాస, ఆశ అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ ఇతర పార్టీలు తనను వద్దనుకుంటే బీహార్ వెళ్ళి తేజస్వి యాదవ్తో మాట్లాడి రాష్ట్రీయ జనతాదళ పదవి తెచ్చుకుంటానని అన్నారు. యూపీలో ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ను కలుస్తానని, అదీ కుదరకపోతే బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో కలిసి ఆ పార్టీలో పదవి తెచ్చుకుని తన వాహనానికి జెండా కట్టుకుని తిరుగుతానని స్పష్టం చేశారు. బీహార్, యూపీ వెళ్లడం కష్టమనుకుంటే మన పక్కనే ఉన్న తమిళనాడుకు పోయి ముఖ్యమంత్రి స్టాలిన్ దగ్గరికి పోయి ఆ పార్టీ పదవి తెచ్చుకుంటానన్నారు. తన నియోజకవర్గంలో తమిళ ఓటర్లు 3000 మంది ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఉంది కదా అన్నారు. పెద్ద సంఖ్యలో సెటిలర్లు ఉన్నారని అడిగితే ఎమ్మెల్యే సీటు కూడా వస్తుందన్నారు. వైసీపీకి మరో 15 నెలలు అధికారం ఉందని గుర్తు చేశారు. ఒకవేళ తాను తెలుగుదేశం పార్టీలో చేరితే వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తానన్నారు. వ్యక్తిగతంగా తాను జగన్పై కక్ష పెంచుకునే పనులకు వ్యతిరేకమని, నెల రోజుల ముందు వరకు తనకు వేరే ఆలోచనే లేదని, ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తాను ఎవరిని కలిసినా ప్రశ్నించే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి తాను మౌనంగానే నిష్క్రమిద్దామనుకున్నానని, కాకపోతే తనను రెచ్చగొట్టి ఇలా మాట్లాడే స్థితికి తెచ్చారని అన్నారు. రెండవసారి విజయం సాధించిన మొదటి 3 నెలల్లో తాను కొన్ని తప్పులు చేశానన్నారు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాను ఇలా అధికార మదం తలకెక్కించుకోకూడదని, ఆత్మపరిశీలన చేసుకున్నానని, తన వల్ల బాధపడిన వారికి అప్పట్లోనే వారింటికి వెళ్ళి క్షమాపణలు చెప్పానన్నారు. తనను ఇష్టపడే వారికి, వ్యతిరేకించే వారికి ఇంటర్వ్యూ సందర్భంగా మరోసారి సారీ చెప్పారు శ్రీధర్ రెడ్డి. తాను గతంలో కొన్ని విమర్శలు చేస్తానని, ముఖ్యమంత్రి జగన్ పిలిచి ఇది మాట్లాడాలని చెబితే మాట్లాడక తప్పేది కాదని అన్నారు. ట్యాపింగ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు.